మంగళప్రదమైన పసుపు రంగు, కార్మిక శక్తికి సంకేతమైన ఎర్రని చక్రం, రైతన్నకు చిహ్నమైన ఆకుపచ్చని నాగలితో రూపుదిద్దుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు అన్నారు. నెల్లూరు నగరంలోని నర్తకీ సెంటర్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి చారిత్రాత్మక ఘట్టానికి నందమూరి తారక రామారావు తెరతీశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసును గెలిచారని తెలిపారు. ఆనాడు శాంతియుతమైన రాజకీయాలను చూశామని, కానీ నేడు మానవత్వం మరిచిన దౌర్భాగ్యమైన రాజకీయాలను చూడాల్సి వస్తుందన్నారు. టీడీపీకి పూర్వ వైభవం త్వరలో రానుందని, సుస్థిర పాలన చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మవరం గణేష్ కుమార్, కప్పిర శ్రీనివాసులు, బాలకృష్ణ చౌదరి, కంచి మల్లికార్జున్ రెడ్డి, కల్వగుంట భాస్కర్, మౌలానా అబ్దుల్ ఆజాద్, హఫీజ్, షేక్ బాబు, వజ్రవతమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయన మొట్టమొదటిసారిగా పేదలకు కడుపు నింపేందుకు 2 రూపాయల కిలో బియ్యం, ఆ రోజు ఎన్నో పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు 2 రూపాయల కిలో బియ్యం. ఈ దేశం అంతటా 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత పక్కా ఇల్లు, ఆ తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనే తీసుకొచ్చింది కూడా నందమూరి తారక రామారావు. తర్వాత పక్కా ఇల్లు, ఇవన్నీ కూడా పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలని కొత్త వరవడని తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకి. అలాగే ఆయన ప్రపంచ స్థాయిలో తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఇవన్నీ కూడా చేసిన మహానుభావుడు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని బిల్ క్లింటన్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆనాటి రామరాజ్యం రావాలంటే ఒకటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడే మన రాష్ట్రానికి ఆవశ్యకత. ఆయన పరిపాలనే మళ్ళా రామరాజ్యం. తప్పకుండా ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు పరిపాలన మళ్ళా ఎప్పుడు వస్తుందా? మనకు ఆనాటి నందమూరి తారక రామారావు ఆశయాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయనే ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆయన ఎక్కడున్నా అభిమాన గుండెల్లో ఉన్నారు, ప్రజల హృదయాల్లో ఉన్నారు. నందమూరి తారక రామారావు పైనుంచి మన ఆంధ్రప్రదేశ్ దీవిస్తున్నారు. తప్పకుండా మనకు 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజలందరికీ శ్రీరామ రక్ష కావడం, అడ్వాన్స్గా శ్రీరామ రక్ష, శ్రీరామచంద్ర శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా నగర పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.